హాయ్ హలో నమస్తే, నేను మీ శివరాజ్. ఎస్ఎస్సి డిజిటల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ప్రోగ్రామ్ ఏంటంటే వాయిస్ మాది చాయిస్ మీది. ఫ్యూచర్లో మీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్ చేయడం బెటరా, బిజినెస్ చేయడం బెటరా, ఏ లైఫ్ హ్యాపీగా ఉంటుంది? చేస్తే బాగుంటుంది. ఎవరి చదివింది వాళ్ళకి? ఓకే, క్వశ్చన్ ఏంటంటే జాబ్ చేయడం బెటరా, బిజినెస్ చేయడం బెటరా, హ్యాపీ లైఫ్ గురించి ఏం చేస్తే బాగుంటుంది ఫ్యూచర్? జాబ్ చేస్తే బాగుంటుంది. జాబ్ చేయడమే బెటర్ అంటారు, ఎందుకని? ఎందుకంటే జాబ్ చేస్తే హ్యాపీ ఉంటాం కాబట్టి. జాబ్ చేస్తే హ్యాపీగా ఉంటాము, పెద్ద రిస్క్లు ఏముండవు, మంచి హ్యాపీగా శాలరీలు వస్తాయి. రైట్, చిన్న దగ్గర శాలరీలు వస్తాయి, పెద్దగా స్ట్రెస్ అవ్వాల్సింది ఏం లేదా? ఏం లేదు, అంతే జాబ్. ఎందుకంటే మనం చేసిన వర్క్కి మనకు పర్ఫెక్ట్గా మనీ వస్తుంది. ఒకవేళ బిజినెస్ తీసుకున్నాం అనుకో, అందులో లాస్ వస్తుందో ప్రాఫిట్ వస్తుందో తెలియదు, కాబట్టి మనం జాబ్కి ప్రిఫర్ చేసుకోవడం బెటర్. ప్రిఫర్ చేయడం బెటర్. సో బిజినెస్లో లాస్ అనేది ఉంటుంది కాబట్టి, సో జాబ్లో ఎలాంటి లాస్ అనేది ఉండదు కాబట్టి జాబ్ బెటర్ అంటారు. రైట్, ఓకే, ఫైన్. మ్యారేజ్, మ్యారేజ్, లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్ అంటూ రెండు ఉంటాయి. రైట్, సో లవ్ మ్యారేజ్ బెటరా, అరేంజ్డ్ మ్యారేజ్ బెటరా, ఏ మ్యారేజ్ బెటర్? అరేంజ్. ఎందుకంటే వాళ్ళ సైడ్ నుంచి ఇంట్లో ఒప్పుకుంటారు కాబట్టి. ఇంట్లో ఒప్పుకుంటారు కాబట్టి అయితే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, మమ్మీ వాళ్ళు చేసినారు కాబట్టి. ఓకే, అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఫ్యామిలీతో ఉంటాం కాబట్టి సాటిస్ఫాక్షన్, హ్యాపీ లైఫ్ అనేది ఉంటుంది అంటారు. ఇది లవ్ మ్యారేజ్లో ఉండదు అంటారా? ఉంటుంది, కానీ అందరి ఇంట్లో ఒప్పుకోరు కదా, అందరి ఇంట్లో యాక్సెప్ట్ చేయరు కాబట్టి అది హ్యాపీగా ఉండదు అంటారు. ఇప్పుడు గొడవలు చిరాకులే ఉంటాయి, మీకు ఎలా తెలిసి విషయం చూస్తాం కాబట్టి. సో మీరు చెప్పండి, లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్ బెటర్? ఓకే, అంటే రెండు లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినా ఓకే, హ్యాపీగా ఉంటే బెటర్. ఇంట్లో వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తున్నారు కాబట్టి మంచిగా ఉంటారు అని చెప్పేసి బెటర్. అంటే లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అయితే హ్యాపీగా ఉంటుంది అంటారు. రైట్, ఓకే. ఫ్యూచర్లో మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఏ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటా. షూరా? ఎందుకు అంత సిగ్గుపడుతున్నారు అంటే మరి లవ్ మ్యారేజ్ ఏమైనా? లేదు. షూర్? అరేంజ్ మ్యారేజ్. ఎందుకంటే అది మన పేరెంట్స్ చూసిన వాటి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మనం చేసుకుంటాం. లవ్ అంటే వాళ్ళు ఎవరో తెలియంది, వాళ్ళ దగ్గరకు ఎట్లా పోయి ట్రస్ట్ ఉంటాం, ట్రస్ట్ ఉండదు అప్పుడు. సో అరేంజ్ మ్యారేజ్ అంటే అన్నీ చూసుకొని మరీ చేస్తారనమాట, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది అన్నీ చూసుకొని చేస్తారు. రైట్, ఎస్. ఓకే, వెరీ గుడ్, ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. ఎస్ఎస్సి డిజిటల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, పైన గట్టే కొట్టండి.